अंदर की नमस्कार अंडी वेलकम टू श्रीदेवी चैनल वीडियो एंटे मनम एक्कडिकैना ऊरिकि वेल्लिपोतां कदंडी मोक्कलु पेट्टुकुंटामु मोक्कलु पेट्टुकोनि मनकि एक्कडिकैना ओक 2 डेस 3 डेस अट्ला ऊरिकि वेल्लिपोवाल्सि वस्तुंदि अप्पुडु मन मोक्कलकु एवरु नीळ्लु पोस्तारु మనకు చాలా భయం వేస్తుంది కదండి మన మొక్కలు ఎండిపోతాయి అనేసి అలాంటప్పుడు మనము ఇలాంటి ప్లాన్ చేసుకోవాలి మన మొక్కలు ఎండిపోకుండా కొంచెం తడి ఉన్నా సరే అండి అవి ఎండిపోవు ఎందుకంటే ఒక్కొక్క చుక్క డ్రాప్ పడేటట్టుగా మనం చూసుకోవాలి వాటికి ఎట్లా చూడాలో చూడండి ఇట్లా ఇది వాటర్ బాటిల్ అండి మనం 1 ఇయర్ వాడిన తర్వాత మనకు ఆ వాటర్ బాటిల్ వాడాలని అనిపించదు అలాంటప్పుడు మనం ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉన్నా సరే మీకు థమ్స్ అప్ బాటిల్స్ ఏదైనా ఏ బాటిల్స్ అయినా సరే అండి కూల్ డ్రింక్ మీరు ఏదైనా కూల్ డ్రింక్ బాటిల్స్ గాని ఏవైనా తీసుకోవచ్చు తీసుకొని మీరు ఇట్లా ఒకసారి కట్ చేసి తీసుకోవాలండి వీటిని కట్ చేసుకొని మనకు ఇక్కడ ఒక చిన్న రంధ్రం పెట్టేసుకోవాలి సూది తోని గాని లేకపోతే పిన్ను తోని పెట్టుకోవాలి నేను ఇక్కడ పెట్టుకున్నానండి రంధ్రం అయితే ఒక రంధ్రం ఇదిగోండి నేను ఇక్కడ పెట్టుకున్నాను రంధ్రం ఇట్లా ఒక చిన్న రంధ్రం పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనం మొక్కలకు ఇందులో పెట్టేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇట్లా ఈ బాటిల్స్ కూడా మనకు మన పక్కింటి వాళ్ళ దగ్గర ఎవర్ దగ్గర ఉన్నా తీసేసుకోవాలండి నాకైతే మా ఇంట్లో ఉండే అమ్మాయే నాకు ఈ బాటిల్స్ అన్ని మా ఇంట్లో వేస్ట్ ఉన్నాయని ఇచ్చేసింది ఎందుకంటే నా బాటిల్స్ కూడా నేను చాలా యూస్ చేస్తా ఉంటాను రోజు మొక్కలకు ఎన్ని బాటిల్స్ ఉన్నా నాకు సరిపోవండి అందు గురించి ఇవండి ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లా మధ్యలో కొంచెం మన మొక్కకి పక్కమటి తీసుకోవాలి కొంచెం తోకొని ఇట్లా మనం ఒక బాటిల్ తీసుకొని దీనికి రంధ్రం పెట్టేసుకున్నండి నేను ఆల్్రెడీ ఇదిగో ఇక్కడ పెట్టుకున్నాను రంధ్రం చిన్నగా మన పిన్నీస్ ఉంటది కదండి పిన్నీస్ని కాల్చి ఇక్కడ పెట్టేశాను రంధ్రం దీనికి ఎందుకంటే ఇది కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి బాటిల్ ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనం దీంట్లో వాటర్ పోసేసుకోవాలి కనిపిస్తుందా ఇక్కడ వాటర్ చూడండి సన్నగా వస్తుంది ఇది ఇంకా ఎక్కువ ప్రెషర్ మీకు ఎక్కువ కింద పోతున్నాయని మీకు అనిపిచినట్టుంటే దీనికి కొంచెం ఎంసిల్ పెట్టండి కొంచెం ఎంసిల్ పెట్టినట్టుంటే ఇంకా సన్నగా పోస్తది అది చూడండి ఇట్లా కొంచెం మట్టి లోపలి వరకు పెట్టుకోవాలి పెట్టుకుంటే అవి సన్నగా వాటర్ పోస్తూ ఉంటాయి అవొక మీకు 2 డేస్ వరకు కూడా మీకు వాటర్ అనేది మొక్కలు పచ్చిగా ఉంటాయి అన్నట్టు పచ్చిగా ఉన్నట్టుంటే మనకి ఎండిపోవు నేను ఈ రంధ్రాన్ని కొంచెం మట్టిలో ఆనుకునేంత వరకు పెట్టేసినా ఇప్పుడు ఇది మట్టి పచ్చిగా ఉంటది అన్నట్టు కొంచెం కొంచెం సన్నగా అందులో నుంచి డ్రాప్స్ పడుకుంటూ ఉంటాయి మనకు మొక్కలు పచ్చిగా ఉంటాయి ఇట్లనే అన్ని బాటిల్స్ కూడా పెట్టేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది ఎట్లాగూ పిల్లలకు సెలవులు వచ్చేస్తే ఎక్కడో ఒక దగ్గరికి మనం బయటికి వెళ్ళాల్సి వస్తుంది తప్పకుండా ఇట్లా వెళ్ళేటప్పుడు తప్పకుండా బాటిల్స్ లో పెట్టేసుకోవచ్చు ఇంకొకటి మీకు ఐడియా చూపిస్తాను చూడండి ఇంకొకటి ఏంటంటే ఇట్లా మనకు కవర్స్ ఉంటాయి కదండి మనము సరుకులు తెచ్చుకున్న కవర్లు కొంచెం గట్టి కవర్ చూసుకోవాలి చూసుకొని దీంట్లో వాటర్ పోసుకోవాలి దీంట్లో మనము ఎక్కడైనా వెళ్తున్నాం అన్నప్పుడు మనం కూడా మొక్కలకు ఏదో ఒక ప్లాన్ చేయాలండి ఒక్కొక్కసారి ఎవరైనా ఉంటారు ఉండరు కదా ఇంట్లో ఒకసారి మనం బాల్కనీలలో వెనక సైడ్లో పెట్టుకుంటాం మొక్కలు పెట్టుకున్నప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది మొక్కలతోనే చాలా టెన్షన్ అవుతుంది అన్నట్టు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు తృప్తిగా ఉన్నట్టుగా కూడా అనిపించదు అలాంటి అన్నప్పుడు ఇట్లా కవర్లో పోసుకొని మీరు ఇంకా దీనికి ఫుల్గా పోసేసుకోండి వాటరు నేను మీకు కొంచెం పోసి చూపిస్తున్నాను ఇట్లా ఏదైనా రబ్బర్ బ్యాండ్ కానీ దారం కానీ తీసుకొని దీన్ని కట్టేసుకోండి టైట్గా ఇదిగోండి ఇట్లా ఏదైనా కవర్లో మీరు ఇట్లా వాటర్ పోసేసుకోండి వాటర్ పోసేసుకున్న తర్వాత ఇట్లా మొక్కల మధ్యలో పెట్టేసుకోండి దీన్ని ఇట్లా మీరు ఫుల్గా పోసేసుకోండి మీరు ఎక్కడైనా ఎప్పుడైనా 3 డేస్ 4 డేస్ కూడా వెళ్తారు కదా అట్లా ఇలాంటి బ్యాగ్లో ఏదైనా కవర్లో మన సరుకులు అవి పిండి కవర్లు ఏదైనా కడిగి దాంట్లో పోసేసుకొని దీనికి ఇప్పుడు చిన్న రంధ్రం పెట్టేసుకోవాలి ఇదిగోండి చిన్నగా చాలా చిన్న రంధ్రం ఒక సూదితో కానీ ఇట్లా పెట్టుకోండి మీరు ఇదిగోండి చిన్నగా వస్తున్నాయి చూడండి చిన్నగా వస్తున్నాయి ఇందులో రంధ్రం నేను చిన్నగా పెట్టాను కావాలంటే ఒక 2-3 పెట్టుకోండి ఈ రంధ్రాలు ఒక్క రంధ్రానికే ఒకవేళ నీళ్ళు నేను తక్కువ పోసాను కదండి నీళ్ళు అందువల్ల ఎక్కువ రావట్లేవు ఇట్లా పెట్టేసుకోండి ఇదిగోండి డ్రాప్స్ డ్రాప్స్ ఇంకా అవి పడుతూనే ఉంటాయి అట్లా
అట్లా పడుతుంటాయి, మీకు మొక్కలు పచ్చిగా ఉంటాయి. కొన్ని చూడండి, ఇట్లా ఒక చిన్న రంధ్రం, ఒకటి రెండు రంధ్రాలు పెట్టేసుకోండి. పెట్టేసుకొని మీరు ఇట్లా కవర్ని ఇట్లా ఫుల్గా నింపేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ దారం కానీ కట్టేసి వదిలేసేయండి మొక్కల్లో. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని మన మొక్కల్ని రక్షించుకోవాలి. అంతేనండి, ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ప్రతి ఒక్క మొక్కకి ఒక బాటిల్ కానీ లేకపోతే మీరు కవర్ కానీ కట్టేసుకోండి. కవర్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. కవర్లలో కూడా కవర్ అయితే ఇంక ఎక్కువ వాటర్ వస్తాయి. ఇట్లా వాటర్ నింపేసుకోవాలి. మనము రోజు మిద్దె తోట పైన ఈవినింగ్ నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ రావాల్సిన అవసరం కూడా ఉండదు. ఇట్లా పోసి పెట్టుకున్నట్టుంటే మళ్ళీ మనం ఈవినింగ్ వచ్చేంత వరకు మనకు అన్ని మొక్కలన్నీ పచ్చి ఉంటాయి మంచిగా. మొక్కలు చాలా కాపాడుకోవాలి కదండి, సమ్మర్లో నిగ నిగా అని మొక్కలన్నీ పచ్చగా ఉంటాయండి. ఇట్లా వాటర్ పోసి అన్ని బాటిల్స్ పెట్టేసుకోండి. నేనైతే ఇంకా మొత్తం మొక్కలకి ఇట్లనే పెట్టేస్తానండి. ఒక్కొక్క టప్లో ఒక్కొక్క బాటిల్ కానీ కవర్ కానీ పెట్టేస్తాను నేను. చూడండి, ఇట్లనే అన్ని మొక్కలకి పెట్టేసుకోండి. మీకు ఒకవేళ ఇది ఓపెన్ ఉండొద్దని అనుకుంటే ఇంకొక బాటిల్ది పై వెనుక సైడ్ది కట్ చేసింది ఇట్లా పైనుంచి పెట్టేసుకోండి. ఇంకా మనకి ఇంకా సమ్మర్లో కష్టం లేకుండా ఇట్లా వాటర్ పోసేసి మొక్కలన్నింటికి ఉంచేసుకోవాలి. ఇంకా మొక్కలు ఎప్పుడు గ్రీన్గానే ఉంటాయి, మనకు ఎండిపోవన్నట్టు. ఈ బాటిల్స్ కన్నా కూడా ఇంకా కవర్ అయితే చాలా బాగుంటాయండి. మనం ఎక్కడన్నా ప్రయాణం వెళ్ళినప్పుడైతే ఒక మంచి పెద్ద కవర్లు ఇలాంటి కవర్లు చూసేసి చూసుకొని మీరు పెట్టినట్టుంటే చూడండి. ఇప్పుడు నేను చూపించినప్పుడు కూడా ఇన్ని వాటర్ ఉన్నాయి. నేను వీడియో చేసేసరికి 5 మినిట్ అవుతుంది. 5 మినిట్లో కూడా ఇన్ని వాటర్ ఉన్నాయి చూడండి. ఇట్లా ఈ కవర్ ఇంకా చాలా వాటర్ వస్తుంది. ఇందులో ఒక చిన్న బిందెడు వాటర్ వస్తుందండి. ఇందులో మీరు ఇట్లా టప్పులలో ఒక్కొక్క కవర్ నింపి పెట్టేసుకున్నట్టుంటే మనకి ఏమి కొనడానికి కొనవలసిన అవసరం లేదు. ఏది మనము ఈ మనకు చీప్గా మనకు కవర్ మనం ఎట్లయినా సరుకులు తెచ్చుకున్న కవర్ మనకు వేస్ట్గానే మన ఇంట్లో పడి ఉంటాయి కవర్లన్నీ. అన్నీ మీరు ఏది మనకు వేస్ట్ అయ్యే వస్తువు అనేదే లేదండి. మనం మొక్కలు పెట్టుకున్నట్టుంటే కవర్లు, డబ్బాలు, మన ట్రేలు, ప్రతి ఒక్కటి అండి, పలిగిపోయిన బకెట్లు అన్నీ మీరు మంచిగా జమ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా మొక్కలు పెట్టుకొని మీ మొక్కల్ని మంచిగా రక్షించుకోండి మీరు. ఎందుకంటే సమ్మర్లో కూడా మనకు ఎక్కువ కాయలు వచ్చేదే మనకు సమ్మర్లో మిద్దె తోటలలో. చూడండి ఎన్ని కాయలు అసలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయంటే ఎట్లా ఉన్నాయి ఇవి. ఇవి పచ్చిగా మనం మట్టిని కాపాడుకుంటూ ఉంటేనే మనకు ఇట్లా కాయలన్నీ కాస్తూ ఉంటాయి అన్నట్టు. చూసారు కదండి సమ్మర్ టిప్ అయితే చేశాను. ఇప్పుడు మీరు ఇంకా కొన్ని కూడా మీకు సమ్మర్ టిప్లు నేను చూపిస్తాను. నేను ఇలా బాటిల్స్ కాకుండా ఇంకా వేరే రకంగా కూడా మనం మొక్కల్ని కాపాడుకోవచ్చు. నేను అవి కూడా వీడియోలు చేస్తూ ఉంటానండి. మా వీడియోలని తప్పకుండా ఫాలో అవ్వండి అందరూ. ఇంతవరకు చాలా వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా నమస్కారం అండి. ఇలాగే వీడియోలు చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఈ మొక్కలు ఇప్పుడు సమ్మర్లోనే మనకు కాయలు ఎక్కువ కాస్తాయి. మొక్కలు కాయడం ఎప్పుడు, మనకు మిద్దె తోటల వాళ్ళకి సమ్మర్లో మొక్కలు ఎక్కువ కాయలు వస్తాయి. ఎందుకంటే మనకు వర్షం రాదు, మట్టి ఎక్కడ కొట్టుకపోదు కాబట్టి. ఇంకా ఈరోజు వీడియో ఇంతేనండి. మరో మొక్కతో మళ్ళీ కలుద్దాం. అంతలో మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.